తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం ఎవరికి ఛాన్స్ ఉంటుంది? కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ప్రస్తుతం పార్టీలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రస్తుత సంఖ్యాబలంతో 6 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవచ్చు. దీంతో ఆ స్థానాల కోసం పోటీ బాగానే కనిపిస్తోంది. మార్చి చివరికి తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో టీఆర్ఎస్ కు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార పార్టీకి ఎమ్మెల్యేల బలంతో ఆ కోటాలో 6 ఎమ్మెల్సీలను దక్కించుకోవచ్చు. దీంతో ఆ కోటాలో అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలను ఆశావాహులు ఇప్పటికే మొదలు పెట్టారు. ఈ నెల 3వ వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ప్రచారం జరుగుతుంది. దీంతో అధికార టీఆర్ఎస్ లో ఆ కోటాలో అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవకాశం దక్కని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఒకరిద్దరికి హామీ ఇచ్చింది టీఆర్ఎస్. జిల్లాలకు ప్రాతినిధ్యం, రాజకీయ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే ఎవరికి టీఆర్ఎస్ అవకాశం ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. ఆశావాహులు కేసీఆర్ అటు కేటీఆర్లను కలిసి తమ పేర్లను పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ వీరికి ఉండొచ్చునన్న చర్చ టీఆర్ఎస్ వర్గాలలో జరుగుతుంది. ఇప్పటికే హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళకి మరోసారి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశాధిపతి శ్రీనివాస్తో పాటు కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ సేరి సుభాష్ రెడ్డికి అవకాశం ఉంటుందన్న వాదనలు టీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. ఇటు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఈ కోటాలోనే అవకాశం ఇస్తారన్న చర్చ జరుగుతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకునే ఛాన్స్ ఉందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఒకరిద్దరు బీసీ నాయకుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు కవిత, సత్యవతి, రాథోడులు తమ పేర్లను పరిశీలించాల్సిందిగా కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటు మరో ఎమ్మెల్సీ సలీం కూడా ఇంకోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు సమయం పడుతూ ఉండడంతో ఆశావాహులు తమ